వేడి మాధవ పడడం అనేది మాకు చాలా బాధగా ఉంది. ఎంతో మంచి వాడు కలిసి ఎంతో టాలెంటెడ్, అతన్ని ఒకసారి స్టేజ్ మీద చూసి చాలా బాగా చేస్తానని కురాడు. ఇతను ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి ఒకసారి పిలిచాను. పిలిచిన తర్వాత ఆఫీస్కి వచ్చాడు. అతను వచ్చాక నచ్చింది అతని పర్ఫార్మెన్స్. ఆ తర్వాత సాంప్రదాయ సినిమాలో ఆయనకి అవకాశం ఇచ్చాను. చాలా బాగా చేశాడు. ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేశాడో, నావే చాలా సినిమాలు చేశాడు. అలాగే హంగామాలో హీరోగా కూడా చేశాడు. అంటే ఇన్ని సినిమాలు చేసి దరిదాపుగా 5-600 సినిమాలు చేసినటువంటి ఒక గొప్ప కమెడియన్ ఇవాళ మన కళ్ళ ముందు లేకుండా వెళ్ళిపోయాడు అని అంటే, పైగా ఈ చేతులతో మేము ఇంట్రొడ్యూస్ చేసినటువంటి ఒక పర్సన్ మా కళ్ళ ముందే వెళ్ళిపోతుంది, చాలా బాధపడ్డాం. అలాంటి వాడు ఎక్కడ ఎలా దొరుకుతాడు, ఎక్కడ దొరుకుతాడు? అంత మంచి పర్ఫార్మర్, మంచి ఆర్టిస్టు, మంచి వ్యక్తి, ఎంత మంచివాడు అంటే కృతజ్ఞతకే మారు పేరు వేణుమాధవ్. ఎలాగంటే అతను కట్టుకున్న ప్రతి ఇంటికి కూడా అచ్చిపచ్చిన కృష్ణ నిలయం అని పేరు పెట్టుకున్నాడంటే అతని కృతజ్ఞతకు నా జోహార్. అంత మంచి వ్యక్తి, ఇవాళ లాంటి వ్యక్తి మనకి లేకుండా వెళ్ళిపోయాడు. Hello, this is your Nandu. Please do subscribe to New Waves Media.